హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెట్ల గురించి తెలుసుకుంటున్నాం, వాటి పోషకాల గురించి కూడా. ఇప్పుడు చూద్దాం, ఇది జామ చెట్టు. ఈ జామకాయ చెట్టులో జామకాయలు బాగా కాస్తాయి. ఈ జామకాయ చెట్టు జామకాయలు అందరికీ ఎనర్జీ ఇస్తుంది. ప్రోటీన్స్, ఫైబర్ ఇదంతా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కరివేపాకు గురించి. కరివేపాకు చెట్టు ఎప్పుడు మనం కూరలు వేసుకునేడానికి మాత్రమే కరివేపాకు చెట్టు యూజ్ అవుతుంది, తెలుసుకున్నారు కదా. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ, వెజిటేబుల్ లీఫ్, ఇది కర్రీ లీఫ్ అంటారు దీన్ని. ఇప్పుడు చిల్లీ ట్రీ. ఇక్కడ చూసారా, చిల్లీ ట్రీకి చిన్న చిల్లీ కాసుంది, కనిపిస్తుందా? ఈ చిన్న చిల్లీ మనం కొన్నిసార్లు వంటల్లో కూడా వండుకుంటాం, ఎందుకంటే దీని స్పైస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎవరు తినలేరు, పెద్దవాళ్ళు మాత్రమే తినగలరు. ఇప్పుడు ఇంకొక దానికి వెళ్దాం. ఇప్పుడు ఈ చెట్టు, ఇది పర్పుల్ ఆకులు పూస్ వచ్చే లీవ్స్, రోటన్ చెట్టు. ఈ రోటన్ చెట్టుకి ఎప్పుడు వెనకాల పర్పులు ఇంకా పింక్ కలిసి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ కూడా ఉందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇప్పుడక్క చూడండి, ఇదే బనానా చెట్టు. ఈ బనానా చెట్టు బనానాలు బాగుంటాయి. ఈ బనానా చెట్టుకు ఉండే బనానాలు ప్రోటీన్స్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, ఇంకా డైజెషన్కి బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగో బనానా ట్రీ, మ్యాంగో ట్రీ కాసిన పూతని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పూత వల్లే మ్యాంగో ట్రీకి కాస్తాయి. ఈ పూ ఈ పూత ఈ పూతలా ఈ పూత వల్లే మ్యాంగోస్ కాస్తాయి. ఇక్కడ మీకు చిన్న చిన్న డాట్స్ లాంటివి కనిపిస్తుందా? ఈ డాట్స్ ఆ మామిడికాయను కాపిస్తాయి. ఇది ఎర్ర పువ్వులు పూసే చెట్టు. ఎర్ర పువ్వులు పూసే చెట్టుకి ఏరో ఎప్పుడు దీనికి ఎర్ర పువ్వులే పూస్తాయి, రంగు మారదు. ఇది లింగాక్షి చెట్టు. ఈ లింగాక్షి చెట్టు చాలా రంగులు ఉంటాయి. ఇంకొక లింగాక్షి చెట్టును చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇదే ఇది రెడ్ కలర్ లింగాక్షి చెట్టు. పింక్ అక్కడ, ఇదిగో ఇక్కడ పింక్ లింగాక్షి చెట్టు, కస్తూరి చెట్టు. ఈ కస్తూరి చెట్టు ఎప్పుడు పువ్వులు పూస్తుంది? ఇది కూడా కస్తూరే, కానీ వైట్ పువ్వులు పూసే కస్తూరి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, దీనికి ఎక్కువగా క్యాటర్ పిల్లర్స్ వస్తాయి. ఈ చెట్టుకి ఎక్కువగా క్యాటర్ పిల్లర్స్ ఎక్కుతూ ఉంటాయి. ఇది శంకు పువ్వుల ట్రీ. ఈ పువ్వులు షేప్ చూసారా, శంఖలాగే. ఈ పువ్వుల షేప్ శంఖం లాగే వల్ల అందుకే దీని పేరు శంకు పువ్వులు చెట్టు అంటున్నారు. ఇప్పుడు గోరింట గురించి చెప్తా. చూడండి, ఇది గోరింట చెట్టు. దీని గురించి చెప్తా. ఇది ఆడవులు పెట్టుకోవడానికి గోరింటాకి తయారవుతుంది. కోన్లో కూడా దీన్నే వేస్తారు. ఎక్కువగా ఇయ్యే పాపులర్ అవ్వలేదు, కొంచెంగా పాపులర్ అయ్యాయి. పప్పేసి కర్రీస్ చేసుకుంటారు దీన్ని. దీని ఆకులు చూసారా, కర్రీ చేసుకునేలాగే ఉంది. ఇప్పుడు మంచి దెబ్బను తగ్గించే పాల్ట్రీ. ఈ చెట్టులో
ఒక కొమ్మ ఇచ్చానుకో మీకు పాలు లాంటిది వస్తుంది. ఆకునైనా ఇంచండి, ఉండండి, ఆకు రాదు. ఇదిగో చూసారా, ఎక్కడ తమ్ముల ఇదే తమలపాకు చెట్టు. దీని ఇది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా తింటారు. వేసుకుంటే నాలుగు ఎర్రగా మారిపోతుంది. ఇంకా ఒక్క చెట్టు మిగిలి ఉంది అనుకుంటా. అది కాదు, ఇదే హైబిస్కస్ చెట్టు. ఈ హైబిస్కస్ చెట్టుకి ఎక్కువగా హైబిస్కస్లే పూస్తాయి. ఇంకా తులసి చెట్టు, దీని ఆకులు అందరు తింటారు. ఇదిగో ఈ ఆకులు, దీని ఆకులు అందరు తింటారు. ఇదిగో ఇదే సబ్జా గింజల చెట్టు. సబ్జా గింజల చెట్టుకి ఇళ్ళ వీటిల్లో విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాల్ని నీటిలో వేసుకుంటారు. ఇంకొకటి మిగిలి ఉంది. ఇప్పుడు మనం కోకోనట్ ట్రీ గురించి చెప్దాం. ఈ కోకోనట్ ట్రీకి చాలా కొబ్బరికాయలు కాస్తాయి. కొన్నిసార్లు పాము కూడా వీటి మీద ఇల్లు చేసుకుంటాయి. రెండు కోకోనట్ ట్రీస్ ఉన్నాయి మా దగ్గర. ఒక కోకోనట్ ట్రీకి అయితే అంటుకొని ఉంది, అది రెండు కోకోనట్ ట్రీకి అది లేదు అసలుకి. ఇప్పుడు పాము చెట్టు గురించి తెలుసుకుందాం. ఇది పాము చెట్టు. ఈ పాము చెట్టు